हेलो क्रिएटर्स वेलकम बैक टू माय चैनल निमिशन में शॉर्ट्स ओक थंबनेल एला चेंज चेयोच्चु कंप्लीट वीडियो चेप्पडं जरुगुतुंदी अंड शॉर्ट्स ओक ऑडियंस एंगेजमेंट एंतुन्ना कूडा दानि ओक थंबनेल पर्फेक्ट गा उन्नप्पुडे व्यूस एक्कुव पेरुगुतायि दानि वल्ल इंप्रेशन्स एक्कुव पेरुगुतायि दानि वल्ल मी शॉर्ट अनेदि एक्कुव वैरल अय्ये चांस अयिते उंटुंदि चाला मंदिकि असलु शॉर्ट्स ओक थंबनेल अनि पेट्टे चांस लेकुंडा पोतुंदि अंटे मन वैटी स्टूडियोलो ऑप्शन लेकुंडा पोयिंदि कानी मन शॉर्ट्स थंबनेल एला चेंज चेयोच्चु अने कंप्लीट डीटेल्स अनेदि ई रोज वीडियोलो चेप्तानु काबट्टि वीडियोनि स्किप चेयकुंडा चूडंडि अंड मीरे गन चैनल फस्ट टाइम चूस्ते गनुक सब्सक्राइब ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి వీడియో సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు ప్రమోషన్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళ ఛానల్ మీకు నచ్చితే కనుక వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేస్తే కనుక మీరు అక్కడ గమనించవచ్చు, మీరు షార్ట్స్ అనేది ఓపెన్ చేసి ఆ షార్ట్స్ లో మీరు చూసుకుంటే కనుక మీరు అన్ని చేంజ్ చేయొచ్చు. అంటే మీరు టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చేంజ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ మీరు థంబ్నైల్ చేంజ్ చేసే ఆప్షన్ మాత్రం అక్కడ మీకు కనిపించడం లేదు. అండ్ ఇంత ముందు మనకు థంబ్నైల్ చేంజ్ చేసే ఆప్షన్ అయితే ఉండేది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం లాంగ్ ఫామ్ వీడియోస్కి వెళ్ళి థంబ్నైల్ చేంజ్ చేస్తాము. యాజ్ ఇస్ మనకు షార్ట్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఆప్షన్ అనేది వాళ్ళు తీసేయడం అనేది జరిగింది. అండ్ కొంతమంది వైటీ స్టూడియో యాప్ అనేది అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ షార్ట్స్ యొక్క థంబ్నైల్ అనేది ఎనేబుల్ చేసుకున్న ఆప్షన్ తీసేశారు. అండ్ ఇంకా ఎవరైనా వైటీ స్టూడియో యాప్ అనేది అప్డేట్ చేసుకోకపోతే కనుక వాళ్ళకి కొంచెం ఆప్షన్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ గా ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మన వైటీ స్టూడియో యాప్ యూజ్ చేయకుండా మనం మన మొబైల్ యూజ్ చేసుకునే షార్ట్స్ యొక్క థంబ్నైల్ చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ ఎలా ఓపెన్ చేయాలంటే కనుక కొంతమంది తెలుసు, మన ఛానల్ డెస్క్టాప్ వర్జన్ లో ఎలా ఓపెన్ చేయాలి మొబైల్ అనేది. కానీ కొంతమంది తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, కొంచెం గమనించండి. ఏం లేదు, మీరు గూగుల్ క్రోమ్ లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ మీ ఛానల్ యొక్క లింక్ ని పేస్ట్ చేస్తే కనుక డెస్క్ ఏం లేదా మీరు అక్కడ సెర్చ్ కొట్టేస్తే కనుక మీ ఛానల్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అక్కడ మీకు కంటిన్యూ టు వైట్ స్టూడెంట్ అని క్లిక్ చేయండి, అంటే మనకు నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది. కంటిన్యూ టు వైట్ స్టూడెంట్ క్లిక్ చేస్తే కనుక మీ ఛానల్ కంప్లీట్ అక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి కనుక మీకు సైడ్ కు 3 డాట్స్ కనిపిస్తాయి చూడండి, రైట్ సైడ్. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే కనుక ఛానల్ మీరు డెస్క్టాప్ వర్జన్ మోడ్ లో ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మీరు ఇక్కడ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశారో కంప్లీట్ అక్కడ కనిపించడం జరుగుతుంది. వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఏమైనా స్టోరీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనిపించడం అనేది జరుగుతుంది. అందులో మీరు వీడియో స్టాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీరు వీడియోస్లో మీరు చూడొచ్చు ఎన్ని అయితే మీరు కంప్లీట్గా ఇంతవరకు అప్లోడ్ చేశారు ప్రతి ఒక్కరికి కనిపించడం అనేది జరుగుతుంది. అందులో మీరు షార్ట్స్ ఏదో అప్లోడ్ చేశారు అంటే ఏ షార్ట్ యొక్క థంబ్నైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఆ షార్ట్ని క్లిక్ చేస్తే కనుక ఆ షార్ట్ యొక్క కంప్లీట్ ఎడిటింగ్ డీటెయిల్స్ అనేది అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. టైటిల్ కావచ్చు, థంబ్నైల్ కావచ్చు, లేకపోతే కనుక మనకు డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మనం ఇప్పుడు థంబ్నైల్ చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు థంబ్నైల్ చేంజ్ చేస్తున్నాను చూడండి. మీరైతే థంబ్నైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అక్కడ మనకు చూడొచ్చు, మనకు 4 వెరైటీస్ అంటే మనం అయితే షార్ట్ అప్లోడ్ చేసాము ఆ షార్ట్స్ నుంచే మీకు 4 వెరైటీస్ ఆఫ్ థంబ్నైల్స్ ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవడానికి చూపిస్తుంది. ఇన్ కేస్ మనకన్నా బెస్ట్ థంబ్నైల్ అనిపిస్తే కనుక వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మనం కొత్త థంబ్నైల్ పెట్టుకోవాలనుకుంటే కనుక మనం కొత్త థంబ్నైల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది ఉంటే కనుక దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేయండి. అప్లోడ్ థంబ్నైల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనం డైరెక్ట్ మన గ్యాలరీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. గ్యాలరీలో మనం అయితే థంబ్నైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని కనుక డన్ అని కొట్టేస్తే కనుక మనకు అక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అంటే మనకు ఆల్రెడీ థంబ్నైల్ అని అప్లోడ్ అయిపోయింది. పైన మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక కంప్లీట్గా మనం ఏదైతే థంబ్నైల్ చేంజ్ చేసామో ఆటోమేటిక్గా మనకు అది రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మీరు థంబ్నైల్ చేంజ్ చేసుకోవాలనుకున్న కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ ఎన్ని షార్ట్స్ కావచ్చు, ఎన్ని వీడియోస్ కావచ్చు, మనం థంబ్నైల్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఇలా షార్ట్స్ యొక్క థంబ్నైల్స్ సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా 1 మినిట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. అండ్ మీరు కనుక మీ షార్ట్స్ యొక్క వీడియోస్ని వైరల్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించిన వీడియో మీకు ఐ బటన్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తే కనుక మీ షార్ట్స్ ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎలా పెంచుకోవాలని చెప్పి ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు షార్ట్స్ యొక్క థంబ్నైల్ ఎలా చేంజ్ చేసుకోవాలో కంప్లీట్ మీరు నేర్చుకున్నారనుకున్నాను. ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలిసే ముందు సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం అనేది జరిగింది. మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. నేను ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కనుక కొంచెం ఫుల్ ఫ్లెజ్గా మీకు కొంచెం కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ల్యాప్టాప్ కనుక ప్రాక్టికల్గా చూపించవచ్చు. కాబట్టి దాని గురించి డొనేషన్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు మీకు వీలైతే కనుక ఎంతో కొంత అమౌంట్ అనేది డొనేట్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.